37-38 శ్లోకాలు భగవద్గీత మొదటి అధ్యాయం. యజ్జప్తేతేత పశ్యంతి లోభోపహతి చేతనః కులక్షణయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జేయమస్మాభిః పాపాదస్మాన్ని వరిత్తుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్ది అర్జనార్దనః. ఓ జనార్దన, లోభము ఆవరించిన హృదయంతో వీరందరూ కుల సంహారంలో కానీ బంధువులతో కానీ కలహించడంలో కానీ దోషం చూడలేకపోయినప్పటికీ వంశ నాశనంలో దోషం చూడగలిగిన మేమెందుకు ఈ పాపకార్యంలో నెలకొనాలి? విరోధి పక్షము వారు ఆహ్వానించినప్పుడు శత్రువుడు యుద్ధం చేయడానికి కానీ జూదమాడడానికి కానీ నిరాకరించకూడదు. అటువంటి నియమాలను అనుసరించి దుర్యోధని పక్షము వారు పంతమాడిన కారణంగా అర్జునుడు యుద్ధము చేయడానికి నిరాకరించకూడదు. అటువంటి పంతం వలన కలిగే ప్రభావాలు ప్రతిపక్షం వారు గమనించలేకపోతున్నారని ఈ సందర్భంలో అర్జునుడు భావించాడు. అయినా అతడు ఆ దుష్ట పరిణామాలను చూడగలిగి ఆ పంతమును అంగీకరించలేకపోయాడు. ఫలితం మంచిదేప్పటికీ నియమము నిజంగా విధి అవుతుంది, కానీ ఫలితం విపరీతమైనప్పుడు ఎవరూ దానికి కట్టుబడరు. ఈ మంచి చెడలు ఆలోచించి అర్జునుడు యుద్ధం చేయవద్దని నిశ్చయించుకున్నాడు. హరే కృష్ణ.